పట్టణ ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని కలిగించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులు పర్యవేక్షణ కరువై అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులో పిల్లల ఆట వస్తువులు కొన్ని విరిగిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. కనువిందు చేసేందుకు ఏర్పాటు చేసిన జింకలు, ఏనుగులు, పక్షుల బొమ్మలు సైతం పూర్తిగా విరిగిపోయి నేలకొరిగాయి. పార్కు నిర్వహణ బాధ్యతను తీసుకున్న కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. శనివారం మున్సిపల్ కమిషనర్తో పాటు పార్కును సందర్శించిన మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు సైతం పార్కు నిర్వహణకు మున్సిపల్ శాఖలో నిధుల కొరత ఉందని, అంతవరకు పార్కు నిర్వహణ కాలనీవాసులే చూసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడంతో సందర్శకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీ ఉన్నటువంటి పార్కు ను కోట్ల రూపాయలతో పార్క్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజు ఈ పార్క్ లో వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న ఆట వస్తువులు గానీ, లైటింగ్స్ గానీ, ఈ జింకలు అవి ఉన్నటువంటివి వాళ్ళు సొంతంగా మావని భావించాలి. ఎవరో ప్రభుత్వం చేస్తున్నారు అని ఇష్టాస్తారంగా వచ్చి ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది గవర్నమెంట్ చేసే వరకు చేస్తుంది, దీన్ని మెయింటెనెన్స్ చేసే బాధ్యత కూడా ఈ కాలనీ వాసులు, కాలనీ ప్రెసిడెంట్ కానీ, మా కౌన్సిలర్ ప్రవీణ్ గారు ఉన్నారు. ఈరోజు నేను ముఖ్యంగా మన కమిషనర్ గారిని, ఎంఈ గారిని, ఏఈ గారిని వీళ్ళందరినీ పిలిపించి ఈ పార్కుని అబ్జర్వేషన్ కొరకు తోలుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఇష్టాంతరంగా పడి ఉన్నాయి, ఆ ఆట వస్తువులు కూడా డ్యామేజ్ అయినాయి, ఇవి లైట్లు కూడా పోయినవి. యాక్చువల్గా మెయింటెనెన్స్కు ఒక ఇద్దరు వ్యక్తులు కావాలి. ఫైనాన్స్ మ్యాటర్ కొద్దిగా మాకు ఇబ్బంది కావాలి, ఇట్లా చేసుకుంటూ పోతే పట్టణం ఒక మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎన్నో పార్కులు అభివృద్ధి చేస్తూ ఉన్నాము. మీరు కూడా, ప్రజలు కూడా గౌరవించి ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి ఇది మన్నది మన బాధ్యత అని ఎరిగి మీరు కూడా మాకు సహకరిస్తారని మరొకసారి పట్టణ ప్రజలకు తెలియజేస్తారు. కోట్లు వెచ్చించి నిర్మించిన పార్కు నిర్వహణపై మున్సిపల్ అధికారులే బాధ్యత తీసుకుని శ్రద్ధ చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.